Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కన్నాను తొలగించిన రోజే బీజేపీ మరో అనూహ్య నిర్ణయం. టీడీపీ మాజీలకు చెక్ పెట్టేలా ప్లాన్. బీజేపీ రాష్ట్ర శాఖలో పెనుమార్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ మూల సిద్ధాంతాలకు భిన్నంగా ప్రవర్తిస్తున్న నేతలకు చెక్ పెట్టేలా ఆ పార్టీ అధిష్టానం వ్యూహాలను రూపొందిస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ హయాంలో బీజేపీ గాడి తప్పిందని, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన కొందరు నేతలు గాడి తప్పించేలా వ్యవహరించారనే ఆరోపణల్ని బీజేపీ ఎంతో కాలంగా ఎదుర్కొంటోంది. దాన్ని సరిచేయడానికి ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగారని తెలుస్తోంది. టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన లంకా దినకర్ సహా మరో ముగ్గురికి షోకాజ్ నోటీసులను జారీ చేయడాన్ని దీన్ని నిదర్శనంగా చూపుతున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఆ పార్టీకి చెందిన కొందరు కీలక నాయకులు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, తెలంగాణ నుంచి గరికపాటి రామ్మోహన్ రావు బీజేపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. లంకా దినకర్ వంటి ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. అక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ ఏపీకి చెందిన నాయకులు బీజేపీ సిద్ధాంతాలకు భిన్నంగా వాదనలు వినిపిస్తున్నారనే అభిప్రాయం చాలా కాలం నుంచి వినిపిస్తూనే ఉంది. ప్రత్యేకించి రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో పార్టీ లైన్ కు భిన్నంగా తమ సొంత స్వరాన్ని లేదా టీడీపీ గళాన్ని వినిపించారనే ముద్ర వారిపై బలంగా పడిందని చెబుతున్నారు. మూడు రాజధానుల వ్యవహారం కేంద్రం పరిధిలో లేదని, అది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమనే విషయాన్ని బీజేపీలో మొదటి నుంచి కొనసాగుతున్న జీవీఎల్ నరసింహారావు వంటి నేతలు పదే పదే బహిరంగంగా చెబుతున్నప్పటికీ పట్టించుకోవట్లేదనే అసంతృప్తి బీజేపీ నేతల్లో పలు సందర్భాల్లో వ్యక్తమైంది. అంతర్గత సమావేశాల్లోనూ ఈ అంశంపై చర్చ జరుగుతోంది. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ కూడా మూడు రాజధానులకు వ్యతిరేకంగా పోరాడడాన్ని బీజేపీలో ముందు నుంచి కొనసాగుతున్న నేతలకు నచ్చట్లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. కన్నా లక్ష్మీనారాయణ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన నేత కావడం వల్ల పార్టీ లైన్ కు కట్టుబడి ఉండలేకపోయారని అంటున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి చంద్రబాబు నుంచి 5 కోట్ల రూపాయలు తీసుకున్నారనే ఆరోపణలు సైతం కన్నా మీద ఉన్నాయి. ఈ పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీ ముద్రను తుడిచేసేలా బీజేపీ నాయకత్వం చర్యలకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే పార్టీ నేత లంకా దినకర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆయనతో పాటు మరో ముగ్గురికి షోకాజ్ నోటీసులను అందజేసినట్లు తెలుస్తోంది. తరచూ టీవీ చర్చల్లో పాల్గొనడం, పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడం వంటి చర్యల్ని బీజేపీ అగ్రనాయకులు తీవ్రంగా పరిగణించారు. షోకాజ్ నోటీసులు కూడా అందజేశారు. లంకా దినకర్ కూడా సుదీర్ఘకాలం పాటు టీడీపీలో కొనసాగిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో టీడీపీ ఓటమి అనంతరం బీజేపీలో చేరారు. సోము వీర్రాజుకు బీజేపీ డైహార్డ్ నేతగా పేరుంది. అలాంటి నాయకుడికి అధిష్టానం పార్టీ రాష్ట్ర శాఖ పగ్గాలను అప్పగించింది. పార్టీ బలోపేతం చేసేలా, క్షేత్రస్థాయిలో బలపడేలా పార్టీ కోసం శ్రమించే నేతలు కార్యకర్తలకు మాత్రమే అందలం ఎక్కించే అవకాశం ఇస్తారని అంటున్నారు. టీడీపీ నుంచి వచ్చిన ఒక సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలకు మున్ముందు మరిన్ని షోకాజ్ నోటీసులను జారీ చేసే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. లంకా జనకర్ కు షోకాజ్ నోటీసు ఇవ్వడం ద్వారా ఈ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారనే అభిప్రాయాలు పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి.